నమస్తే, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షోలో ప్రతిరోజు మంచి మంచి యమ్మీ రెసిపీస్తో సిద్ధంగా ఉంటాను కదా, మరి ఇవాళ కూడా నేను మీకోసం రెండు యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసాను. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం. అల్పాహారంలో ప్రతిసారి మనం మెయిన్ ఫుడ్ థీమ్తో వస్తాం. మరి ఇవాళ మెయిన్ ఫుడ్ థీమ్ ఏంటంటే దాల్ పరాటా. దాల్ పరాటా అనగానే అందరూ కూడా అందులో కొన్ని కాంబినేషన్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు, అండ్ బోల్డెన్ని వెరైటీస్ కూడా చేసుకొని ఇప్పటివరకు తిన్నాం. కానీ ఇవాళ నేను అందులో ఇంకాస్త కొన్ని వెరైటీస్ యాడ్ చేసి ఇంకా టేస్టీగా చేయబోతున్నాను. అదే మామిడి అండ్ దాల్ పరాటా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను ఈరోజు మీకోసం మామిడి దాల్ పరాటా ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో నార్మలీ దాల్ పరాటాస్ అనగానే చక్కగా ఇంట్లో ఏదైతే పప్పు ఉంటుందో దాని కాంబినేషన్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటాం. సరే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు కూడా చక్కగా ఫాలో అయిపోండి. ఇన్ఫ్యాక్ట్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో అన్నీ ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఇదిగోండి మనకు కందిపప్పు. కందిపప్పు మనం నార్మల్లీ పప్పుకు ఎలా అయితే చాలా మెత్తగా ఉడకబెట్టేస్తామో దానికన్నా ఇంకా మెత్తగా ఉడకబెట్టాలి. సో చూస్తున్నారు కదా, పప్పు అనేది ఉడకకుండా లేదు, ఈజీగా మిక్స్ అయిపోతుంది, అంత చక్కగా ఉడకబెట్టేయాలి. ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న కందిపప్పు. నార్మల్లీ దాల్ పరాటాస్ మనం పప్పు చేసుకొని మిగిలిపోతుంది కదా, అప్పుడు మనం ఆ పప్పు అలాగే అందులో ఉన్న మసాలాస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువగా మసాలాస్ యాడ్ చేయం. కానీ ఇక్కడ నేను ఓన్లీ ప్లెయిన్ కందిపప్పు తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం అడిషనల్గా మసాలాస్ అంటే ఉప్పు, కారం లేకపోతే గరం మసాలా ఇలాంటివి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీకు నచ్చినట్టుగా, మీరు ఎంతైతే స్పైసీగా తింటారో ఆ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కందిపప్పు కాస్త ఎక్కువ యాడ్ చేసి తర్వాత శనగపిండి. నెక్స్ట్ గోధుమ పిండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. నెక్స్ట్ మామిడి తురుము యాడ్ చేస్తున్నాను. నార్మల్లీ పప్పు ఎప్పుడన్నా మామిడికాయ పప్పు చేసినా అలా కాంబినేషన్ చేయండి, లేదు మీకు ఈరోజు ఇప్పటికిప్పుడు దాల్ పరాటా తినాలి అనిపిస్తే కనుక. సో చక్కగా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. అండ్ ఎలాగో సీజన్ కాబట్టి మామిడికాయలు బోల్డ్ అనేవి దొరుకుతాయి. సో చక్కగా మామిడి తురుము కూడా యాడ్ చేస్తే పులపుల్లగా అలాగే స్పైసీగా చాలా బాగుంటుంది. సో కొద్దిగా మామిడికాయ తురుము. పసుపు. కొత్తిమీర. కారం. పచ్చిమిర్చి యాడ్ చేసినా కూడా కారం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం కోసం కొద్దిగా కారం యాడ్ చేస్తాను. అలాగే ఉప్పు. అండ్ ఉప్పు కారం ఒక బౌల్ కర్డ్ తీసుకొని అందులో లైట్గా ఉప్పు, అండ్ కారం. ఇదేంటంటే మనకు పరాటాకి కాంబినేషన్గా ఇప్పుడే మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇందులో లైట్గా ఆయిల్ కూడా ఇప్పుడు వేస్తాను. ఇందులో నేను ఓన్లీ కందిపప్పు తీసుకున్నాను కదా, మీరు నార్మల్లీ పప్పు చేసుకుంటే ఒకసారి కందిపప్పుతో ఒకసారి పెసరపప్పుతో ఒకసారి మిక్స్డ్ దాల్ కూడా వేసి మనం చేస్తాం కదా, సో అలా ఒక్కొక్కసారి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే పప్పు మిగిలిపోతుంది కదా అని చెప్పేసి. మీరు నార్మల్లీ ఓన్లీ కందిపప్పే కాకుండా అప్పుడప్పుడు పెసరపప్పుతో ట్రై చేయండి. మిక్స్డ్ దాల్ అంతా కూడా చక్కగా ఉడకపెట్టేసి చేసినా ఇంకా బాగుంటుంది. ఇందులో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కందిపప్పు మొత్తంగా
మొత్తం మనకు మెత్తగా ఉడికిపోయింది కదా సో అందులో లైట్గా వాటర్ కంటెంటే సరిపోతుంది అండ్ ఆయిల్ ఎలాగో యాడ్ చేసాం కాబట్టి అది కూడా సరిపోతుంది అండ్ స్పెషలీ పరాటాస్ అనగానే మనకు మెయిన్ గుర్తొచ్చేసేది నార్మల్లీ పాలక్ పరాఠా మేతి పరాఠా ఇవన్నీ కూడా మనం ఇలాగే సేమ్ ప్రొసీజర్ పిండిలో కలిపేస్తాం మనకు టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పరాటాస్ ఉంటాయి కదా ఒకటేమో పిండిలో కలిపేస్తాం మొత్తం మసాలా ఐటమ్స్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటుందో ఇంకొకటి మనం స్టఫ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆలూ పరాటాని మనం స్టఫ్ చేస్తాం కదా అలాగే మటర్ పరాటా కానివ్వండి గోబీ పరాటా కానివ్వండి సో అలా కాంబినేషన్లో మీరు ఎప్పుడన్నా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఒకటి ఇలా మొత్తం కలిపేసి చేసుకోండి లేదా స్టఫ్ చేసి స్టఫ్డ్ పరాటా కూడా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇదిగోండి పరాటా పిండి ఇలా చక్కగా అంటే ఫస్ట్ మీరు పరాటా చేస్తున్నారనుకోండి చపాతీ పిండి ఎలా అయితే మనం కలిపెడతామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు పరాటాస్ ప్రిపేర్ చేయడానికి కర్రపీట తీసుకోండి నాకైతే ఆయిల్ అప్లై చేసి పరాటాస్ లేకపోతే చపాతీస్ అప్పుడు చేస్తారు కదా అలా రాదు పిండి అప్లై చేసి వస్తుంది సో నేను పిండి యూజ్ చేస్తున్నాను కొంతమంది చపాతీని ఆయిల్ కూడా యూజ్ చేసి చేస్తారు కదా భలే చేస్తారు కానీ ఆ ప్రొసీజర్ నేను ఎంత ట్రై చేసినా రాలేదు కొంచెం మందంగా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం చపాతీ కంటే కొంచెం కొంచెం పిండి సరిపోతుంది కానీ ఇది మాత్రం చాలా మందంగా ప్రిపేర్ చేసుకుంటేనే కొంచెం పొంగుతుంది కదా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పరాటా ప్రిపేర్ చేస్తాను ఆలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అది కూడా హీట్ అవుతుంది అండ్ పరాటా కూడా ప్రిపేర్ అయిపోతుంది ఆలోపు కందిపప్పు మెత్తగా మెదిగింది కాబట్టి అంటే అంత చక్కగా ఉడకబెట్టాం కాబట్టి ఇలా ఈజీగా మనకు పరాటా ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుంది లేదంటే మధ్యలో విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొద్దిగా మందంగా లిటిల్ బిట్ సరిపోతుంది ఇప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేస్తాను నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను బట్ పరాఠా లవర్స్ మాత్రం ఘీ ఆర్ బటర్ ఈ రెండే యూజ్ చేస్తారు ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పరాఠాని టూ సైడ్స్ ప్రాపర్గా కాల్చిపెట్టేసుకోవాలి నేను మీకోసం మామిడి అండ్ దాల్ పరాఠా ప్రిపేర్ చేస్తున్నాను కదా సో దాల్ పరాటాని టూ సైడ్స్ చక్కగా కాల్చిపెట్టేశాను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి దీనికి కాంబినేషన్లో ఇందాక పెరుగులో లిటిల్ బిట్ ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసాము లేదంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఆ కాంబినేషన్ బాగుంటుంది మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను బట్ దానికన్నా ముందు మామిడి దాల్ పరాటాకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి మామిడి అండ్ దాల్ పరాటాకి కావలసిన పదార్థాలు కందిపప్పు 1 కప్పు మామిడికాయ తురుము 1/2 కప్పు గోధుమ పిండి 1 కప్పు కారం 2 టేబుల్ స్పూన్లు పసుపు చిటికెడు పచ్చిమిర్చి 4 పెరుగు 1 కప్పు శనగపిండి 1/2 కప్పు కొత్తిమీర కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా నూనె 2 టేబుల్ స్పూన్లు మామిడి అండ్ దాల్ పరాటా తయారు చేసే విధానం ముందుగా బౌల్లో కందిపప్పు శనగపిండి గోధుమ పిండి పచ్చిమిర్చి మామిడికాయ తురుము పసుపు కొత్తిమీర కారం ఉప్పు వేసి నూనె కూడా వేసి పరోటా పిండిలా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకొని పరోటాలు ఒత్తుకొని పాన్ పై వేసి నూనెతో కాల్చుకుంటే రెడీ ఆ తర్వాత పెరుగు బౌల్లో ఉప్పు కారం వేసి కలుపుకొని పరోటాలో సర్వ్ చేసుకుంటే మామిడి అండ్ దాల్ పరోటా రెడీ మామిడి దాల్ పరాఠాకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను
గులగులగా స్పైసీ స్పైసీగా నేను కాంబినేషన్లో కర్డ్ తీసుకున్నాం కదా అందులో కూడా చక్కగా కారం ఉప్పు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అండ్ ఇంకో విషయం పరాటా ఇందులో నేను శనగపిండి కూడా యాడ్ చేశాను మీకు కావాలంటే శనగపిండి తీసేసి ఓన్లీ గోధుమ పిండి కనుక యూజ్ చేస్తే మనకు చక్కగా పొంగుతాయి పైగా పరాటా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అప్పుడప్పుడు కాంబినేషన్స్ అనేది మారుస్తూ ఉంటే టేస్ట్కి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను కందిపప్పు యూజ్ చేసినట్లు ఒకసారి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు అలా యూజ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ప్రతి దానికి డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది అలాగే ఇందులో మనకు మామిడి తురుము కూడా యాడ్ చేయడం వల్ల ఫుల్గా చాలా చాలా యమ్మీగా ఉంది అండ్ ప్రెజెంట్ సీజన్ కాబట్టి మీకు బోల్డ్ అన్ని వెరైటీస్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పప్పు ఎప్పుడు చూసినా పప్పు లేదా మామిడికాయని కట్ చేసుకొని పైనుంచి ఉప్పు కారం చల్లేసుకొని తింటూ ఉంటాం సో అలా కాకుండా ఒకసారి మామిడికాయ పప్పుతో లేకపోతే లేదంటే పరాటాస్ చేయండి లేకపోతే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ చేసినా కూడా చాలా బాగుంటుంది సో వ్యూయర్స్ చూసారు కదా అల్పాహారంలో ఎంతో ఎంతో యమ్మీ యమ్మీ పరాటా డెఫినెట్లీ ట్రై చేయండి మామిడి దాల్ పరాటా మరి సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో మనం ఇప్పుడు కూడా మెయిన్ ఫుడ్ థీమ్ తీసుకుంటాం ఫుడ్ ఇంగ్రీడియంట్ మరి మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇవాల్టిది చామదుంప చామదుంప అనగానే అందరికీ రెండే రెండు వెరైటీస్ తెలుసు ఏంటంటే చామదుంపతో పులుసు పెడతారు లేకపోతే ఫ్రై చేస్తారు వీటికి మించి మనకు వేరే కాంబినేషన్స్ చేయాలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా రాదు అలాంటిది చామదుంపతో నేను ఈరోజు మీకోసం చామదుంప బజ్జీ చేసి చూపించబోతున్నాను అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను మీరు నన్ను ఫాలో అయిపోండి చామదుంప బజ్జీకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను చాలా 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 ఈజీ అండ్ ఇదేంటంటే మనం నార్మల్ బజ్జీస్ అనేది అంటే వేరే కాంబినేషన్స్ టమాటా బజ్జీ చేస్తాము లేకపోతే మిర్చి బజ్జీ ఇవన్నీ మనకు లిటిల్ స్పైసీగా ఉంటుంది కానీ ఇందులో మనం కొంచెం స్పైసీస్ ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫస్ట్ చేయాల్సింది స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ ధనియాల పొడి జీరా పొడి చాలా కారంగా ఉంటుంది చాలా కారంగా ఉంటుందని చెప్పాను కదా ఎందుకంటే పండుమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను ఇందులో పుల్లగా ఉండడం కోసం మామిడికాయ తురుము పుల్లగా ఇప్పుడు కొద్దిగా కారం నెక్స్ట్ గరం మసాలా సో ఇవన్నీ నేను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మేజర్గా పండుమిర్చి పేస్ట్ అలాగే ఎండుకారం ఇవి యాడ్ చేశాను కాబట్టి కర్రీపొడి నెక్స్ట్ చాట్ మసాలా ఆమ్చూర్ పొడి కొద్దిగా ఉప్పు పసుపు శనగపిండి అండ్ బియ్యపిండి కూడా యాడ్ చేస్తున్నాను శనగపిండి బియ్యపిండి వల్ల మనకు చక్కని క్రిస్పీనెస్ వస్తుంది కదా బజ్జీలో ఇదంతా ఇప్పుడు బజ్జిపిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో లైట్గా వాటర్ యాడ్ చేసి అదే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయాలి అండ్ స్పెషలీ మనకు ఈవినింగ్ అవ్వగానే ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా స్నాక్స్ తినాలంటే ఎప్పుడు డీప్ ఫ్రైలు కదా బయటికి వెళ్ళి చేసేస్తే అయిపోతుంది తినేస్తే అయిపోతుంది అని చెప్పి బయటికి వెళ్ళి పునుగులు బజ్జీలు పకోడా అన్నీ తింటాం సో ఇంట్లోనే చామదుంపు ఉందనుకోండి ఉడకపెట్టేసి చక్కగా
ఇట్లా చామదుంప బజ్జీలు చేస్తే బాగుంటుంది. పైగా బయట మనం ఏదైతే బజ్జీ బోండా అండ్ పునుగులు ఇలాంటివన్నీ తింటామో అందులో మనకు సోడా అండ్ ఆయిల్ కూడా నార్మల్లీ ఇంట్లో మనం వాడే ఆయిల్స్ కూడా యూజ్ చేయరు. కొన్ని కాటన్ ఆయిల్స్ అంటారు కదా, అలాంటివి యూజ్ చేస్తారు. అన్హెల్దీ. సో అలాంటప్పుడు ఇంట్లోనే చక్కగా చేసుకుంటే బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది అండ్ కారం ఉప్పు అనేది కూడా చూసుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. చామదుంపని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. సో ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళినప్పుడు చామదుంప తీసుకుంటారు కదా, సో ఈసారి పులుసు పెట్టద్దు, ఫ్రై చేయొద్దు. సో చక్కగా డీప్ ఫ్రై చేసి బజ్జీలు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, కాస్త టైం అయితే పడుతుంది అన్నీ మనకు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవడానికి. ఈరోజు నేను మీకోసం చామదుంప బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇదిగోండి బజ్జీని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఫస్ట్ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో స్ప్రెడ్ చేయాలి. ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ చక్కగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కోసం, కొంచెంగా పుల్లగా ఎవరైతే ఇష్టపడుతుంటారో సో వాళ్ళ కోసం, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారు, పైనుంచి చాట్ మసాలా లైట్గా స్ప్రింకిల్ చేయాలి. చామదుంప బజ్జీ రెడీ. దీన్ని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను. ఇప్పుడు దానికన్నా ముందు చామదుంప బజ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. చామదుంప బజ్జీకి కావాల్సిన పదార్థాలు: చామదుంప 2, శనగపిండి 1 కప్పు, పండుమిర్చి పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, మామిడికాయ తురుము 1 కప్పు, బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, కర్రీ పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చామదుంప బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో నూనె డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పండుమిర్చి పేస్ట్, మామిడి తురుము, కారం, గరం మసాలా, కర్రీ పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఉప్పు, పసుపు, శనగపిండి, బియ్యం పిండి వేసి సరిపడా నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకొని ఉడికించుకున్న చామదుంపలను వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని పైనుంచి చాట్ మసాలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే చామదుంప బజ్జీ రెడీ. చామదుంప బజ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది,
మనం పన్ను మిర్చి కారం అండ్ బోల్డర్ని చాట్ మసాలాలు వేసాము, ఆమ్చూరు వేసాము, గరం మసాలా వేసాము అండ్ పొడులు కూడా ఫ్లేవర్ కోసం అన్నీ యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. సో ఒకేసారి మనం అన్ని చాట్ మసాలాలు ఎందుకు వేసామంటే చామతుంప అనేది మనకు ఒక బ్లంట్ టేస్ట్ ఇస్తుంది. అటు కొన్ని దుంపలు ఏంటంటే పుల్లగా ఉంటుంది, కొన్ని నార్మల్ అన్నీ బ్లంట్గా ఉంటాయి కదా. సో ఇలా బ్లంట్ టేస్ట్ ఇవ్వడం వల్ల, టేస్ట్ ఎన్హాన్స్ చేయడాని కోసం మనం చక్కగా ఇవన్నీ మసాలా ఐటమ్స్ వేయడం వల్ల అండ్ పండు మిర్చి కూడా ఒక స్పైసీనెస్ కూడా ఇస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీని కాంబినేషన్ అనేది నార్మలీ బజ్జీకి పైనుంచి మసాలాలోను అలా చక్కగా స్ప్రింకిల్ చేసి ఆనియన్స్ కాంబినేషన్లో తింటాం కదా, సో ఇది కూడా అలాగే చక్కగా తింటే ఇంకా బాగుంటుంది. అండ్ స్పెషలీ చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఒకే బైట్లో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్లో ఈజీగా 10-20 ఈజీగా లాగించవచ్చు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది అండ్ వెరైటీగా కూడా ఉందని చెప్పచ్చు. సో వ్యూయర్స్, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మరో 2 యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి ఛానల్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బాయ్.